So, welcome to today's machine learning class. Today we will discuss about principal component analysis. The PCA or principal component analysis is one of the method for dimensionality reduction, where we reduce the high dimensional data to the low dimension. We will reduce it so in order to easy for analysis and easy for visualization, and in order to interpret the all the features present in your data. మీ డేటా ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని పర్ఫెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేయడానికి మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఎస్టర్డే కమ్ అక్రాస్ డిఫరెంట్ మెథడ్స్ లైక్ మ్యాన్ఫీల్డ్ ఫోల్డింగ్ అండ్ ప్రొజెక్షన్ మెథడ్స్. టుడే విల్ డిస్కస్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. దిస్ మెథడ్ వాజ్ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ బై కార్ల్ పియర్సన్, జస్ట్ లైక్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్. ఇట్ వర్క్స్ ఆన్ ది కండిషన్ దట్ వైల్ ద డేటా ఇన్ ద హయ్యర్ డైమెన్షనల్ స్పేస్ ఈజ్ మ్యాప్డ్ టు ద లోయర్ డైమెన్షనల్ స్పేస్, ద వేరియన్స్ ఆఫ్ ద డేటా ద లోయర్ డైమెన్షనల్ స్పేస్ షుడ్ బి మ్యాక్సిమం. ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ పిసిఏ? ఫస్ట్ వీల్ క్యాలిక్యులేట్ ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా సెట్స్. So first of all, let us say this is your data set with n examples. So my data set lo meeku n examples unnai anukondi. So these are the n features present in your data set. Next we will calculate the mean of the each feature. My data set lo present ayinatti prati feature yokka mean ni calculate chestam anamata. Then we compute the covariance matrix from the means. సో మనం ఏదైతే మీన్స్ క్యాలిక్యులేట్ చేసామో, మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసామో, ఆ మీన్ వాల్యూస్ నుంచి కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అంట. వన్స్ యూ అబ్టైన్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్, దెన్ వీ విల్ ఫైండ్ ద బై యూజింగ్ స్పెక్ట్రల్ థియరమ్ ఆర్ స్పెక్ట్రల్ డికంపోజిషన్ విల్ ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఫ్రమ్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్. సో కోవేరియన్స్ మ్యాట్రిక్స్ నుంచి ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ అనేవి ఫైండ్ చేస్తామంట. వన్స్ యూ హ్యావ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్, ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ అని మనం కనుక్కున్న తర్వాత ఐగెన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు ద లార్జెస్ట్ ఐగెన్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ టు రీకన్స్ట్రక్ట్ ఏ లార్జ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వేరియన్స్ ఆఫ్ ద ఒరిజినల్ డేటా. సో విచ్ యూజ్ ద హైయెస్ట్ ఐగెన్ వెక్టర్ ఫ్రమ్ ద కంప్యూటెడ్ వన్స్. సో మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ని, ఐగెన్ వాల్యూస్ నుంచి ఐగెన్ వెక్టర్స్ ఏవైతే కంప్యూట్ చేసామో వాటిలో హైయెస్ట్ వన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ పీసీ. ఫస్ట్ వీ కంప్యూట్ ద మీన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్, దెన్ వీ కన్స్ట్రక్ట్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్, ఫ్రమ్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వీ క్యాలిక్యులేట్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్. వన్స్ యూ నో ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్, వీ ప్రొజెక్ట్ ద హైయర్ డైమెన్షనల్ డేటా టు ద లోయర్ డైమెన్షనల్ యూజింగ్ పీసీఏ. పీసీఏ ప్రిన్సిపల్ ఉపయోగించి మనం ప్రొజెక్షన్ అనేది చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద స్టెప్స్, దీస్ ఆర్ సమ్ మ్యాథమెటిక్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ ద పీసీఏ. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రైట్ దీస్ క్యాలిక్యులేషన్స్, యూ మస్ట్ డూ దీస్ న్యూమరికల్ ప్రాబ్లమ్. మీరు ఎగ్జామ్లో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని రాయకూడదు, అవి జస్ట్ ఆ ఫోర్ స్టెప్స్ థియరీనే రాస్తాము, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని రాయకూడదు అనుకున్నారు అనుకోండి, సో అప్పుడు మీరు ఈ న్యూమరికల్ ప్రాబ్లం కంపల్సరీగా చేయాలి. సో ద న్యూమరికల్ ప్రాబ్లమ్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ సెండ్ ద వీడియో, నేను ఏదైతే వీడియో మీకు సెండ్ చేశానో అదే న్యూమరికల్ ప్రాబ్లం అనమాట. సో ఈ న్యూమరికల్ ప్రాబ్లం అన్న చేయాలి, లేదా మీకు ఈ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఈ క్యాలిక్యులేషన్స్ ఇదన్నా చెయ్యాలి. పీసీఏ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ అన్న చెయ్యాలి, లేదా న్యూమరికల్ ఎగ్జాంపుల్ అన్న చెయ్యాలన్నమాట. సో న్యూమరికల్ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ ఈజీ కంపేర్ టు ద జనరలైజ్డ్ ఎగ్జాంపుల్. సో వాట్ వీ డు ఫస్ట్, సో ఈజ్ ప్రాబ్లమ్ ఈజ్ విజిబుల్ టు ఎవ్రీ వన్. సో దిస్ ఈస్ ద డేటా గివెన్ ఫర్ యూ. సో గివెన్ ద ఫాలోయింగ్ డేటా, యూజ్ పీసీఏ టు రిడ్యూస్ ద డైమెన్షన్స్ ఫ్రమ్ 2 to 1. సో ఇక్కడ నాకు డేటా అనేది 2 డైమెన్షన్స్లో ప్లాట్ అయింది, ఎక్స్ అండ్ వై 2D డైమెన్షన్స్లో ప్లాట్ అయింది అనమాట డేటా. సో ఈ డేటా నేను ఏం చేయాలి, 1 డైమెన్షన్స్ కింద రిడ్యూస్ చేయాలన్నమాట. సో వాట్ వీ డూ,
ఫస్ట్ వి సీ ద నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్న థింగ్ బట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనమాట. సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మీకు, ఈ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 అనమాట. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ మీకు 4 ఉన్నాయి. ఫ్యూచర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఫ్యూచర్స్ మాత్రమే ఉన్నాయి మీ డేటా సెట్లో. దట్ మీన్స్ ఎక్స్ ఫ్యూచర్ అండ్ వై ఫ్యూచర్స్. శాంపిల్స్ వచ్చేసరికి 4 పాయింట్స్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి 2 ఫ్యూచర్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వాట్ వి డూ, సో వి కంప్యూట్ ద మీన్ ఆఫ్ బోత్ ఎక్స్ అండ్ వై కాలం. సో ఎక్స్ కాలం వై కాలం యొక్క మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో వన్స్ ఐ నో ద మీన్ ఆఫ్ ఈచ్ ఫ్యూచర్ దెన్ ఐ విల్ క్యాలిక్యులేట్ ద కోవేరియన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్స్. సో ఐ హావ్ 2 వేరియబుల్స్, దెన్ ఐ కెన్ గెట్ ద 4 కాంబినేషన్స్. 2 వేరియబుల్స్ ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 కాంబినేషన్స్ వస్తాయి నాకు అనమాట. ఏంటి, ఎక్స్ఎక్స్, ఎక్స్వై, వైఎక్స్ అండ్ వైవై. సో ఈ 4 కాంబినేషన్స్ కి నేను మీన్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములాను, ఈ కోవేరియన్స్ ఫార్ములాను ఉపయోగించి నేను ప్రతి కాంబినేషన్ కి, సో ఎక్స్వై కి, వైఎక్స్ కి, వైవై కి, ఎక్స్ఎక్స్ కి, ఎక్స్వై కి, వైవై, ఎక్స్ వైఎక్స్ కి, వైవై కి నేను ఏం చేశాను, కోవేరియన్స్ క్యాలిక్యులేట్ చేశాను. సో క్యాలిక్యులేట్ చేసిన కోవేరియన్స్ మొత్తాన్ని నేను ఒక మ్యాట్రిక్స్ లో రాశాను. సో ఇనీషియల్గా నాకు ఎక్స్ఎక్స్ కి కోవేరియన్స్ ఎంత వచ్చింది, 14 వచ్చింది. అలాగే ఎక్స్వై కాంబినేషన్ కి -11, సో వైఎక్స్ కి నాకు -11 వచ్చింది, అలాగే వైవైకి 23 వచ్చింది అనమాట. సో ఇది మొత్తం మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాశాను అనమాట. నెక్స్ట్ ఏం చేశానంటే ఐ ఆమ్ యూజింగ్ దిస్ ఫార్ములా ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్. వాట్ ఈస్ డేటా ఆఫ్ ఎస్ కామా ల్యాండా ఐ ఈక్వల్ టు 0, వేర్ ఐ ఈస్ ద ఇడోమిటీ మ్యాట్రిక్స్ అనమాట. ఇడోమిటీ మ్యాట్రిక్స్ దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ వన్స్ ఆన్ ద హారిజాంటల్ అండ్ అనదర్ హారిజాంటల్ కంటైన్స్ జీరోస్ అనమాట. సో వీ నో ఐ వాల్యూ, వీ నో ద ఎస్ వాల్యూ. ఎస్ ఈస్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్. దెన్ వీ కంప్యూట్ ద ల్యాండా వాల్యూ. ల్యాండా వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సిన్స్ వీ నో డేటా ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ, బై డూయింగ్ దిస్ సో వి ఫైండ్ ద ల్యాండా ఎస్ దిస్ వన్. సో వీ అటెన్ 2 వాల్యూస్. సో మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు 2 పారామీటర్స్ వస్తాయి అన్నమాట, ల్యాండా 1 అండ్ ల్యాండా 2. సిన్స్ ల్యాండా 1 ఈజ్ గ్రేటర్ దెన్ ల్యాండా 2, సో విల్ టేక్ ద ల్యాండా 1 యాజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్. వీ విల్ సెలెక్ట్ ద లార్జెస్ట్ ఐగెన్ వెక్టర్. సో వీ టేక్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్, దెన్ వి సబ్స్టిట్యూట్ దిస్ ల్యాండా వాల్యూ ఇన్ ద ప్రీవియస్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ ప్రీవియస్ ఈక్వేషన్లో ఈ ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నౌ యూ యూ నీడ్ టు కంప్యూట్ ద యూ మ్యాట్రిక్స్. యూ అనేటటువంటి మ్యాట్రిక్స్ని కూడా కనుక్కోవాలన్నమాట. వాట్ ఈజ్ యూ? యూ ఈజ్ ద ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనమాట. యూ అనేది ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనమాట. ఆ ప్రిన్సిపల్ కాంపోనెంట్ని మీరు కనుక్కోవాలన్నమాట. సో ప్రిన్సిపల్ కాంపోనెంట్ కనుక్కుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ నాకు ఈక్వేషన్లో రాసినప్పుడు నాకు ఫస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఈ విధంగా వచ్చాయి, 11 -16.32 వచ్చాయి అనమాట. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వీటిని నార్మలైజ్ చేస్తున్నాను. వచ్చినటువంటి వాల్యూస్ నేను ఏం చేస్తున్నాను, నార్మలైజ్ చేస్తున్నాను. నార్మలైజ్ చేసిన తర్వాత యూ కెన్ గెట్ ద ఫైనల్ వాల్యూస్. సో ఎలా ఫైనల్ వాల్యూస్ వస్తాయి. సో దీస్ ఆర్ ద ఫైనల్ వాల్యూస్ ఫర్ యువర్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్. సో టోటల్గా మీకు ఎన్ని వాల్యూస్ వస్తాయి, 4 ఫ్యూచర్స్, 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఏం చేసాం, ఫస్ట్ మనం వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేసాము ప్రతి ఫ్యూచర్కి వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసాము, అది మీన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాము. సో మీన్ 2 వేరియబుల్స్ కాబట్టి 4 కాంబినేషన్స్ వస్తుంది, 4 కోవేరియన్స్ కాంబినేషన్స్ క్యాలిక్యులేట్ చేసాము. దాని నుంచి నాకు కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ నుంచి నేను ఐగెన్ వాల్యూస్ కనుక్కున్నాను. సో ఐగెన్ వాల్యూస్ ఏవైతే వచ్చాయో నేను ఐగెన్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ తీసుకున్నాను. సో ఆ హైయెస్ట్ వాల్యూని ఉపయోగించి నేను ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ని కనుక్కున్నాను. సో వచ్చినటువంటి ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ని నేను ఏం చేశాను, నార్మలైజ్ చేశాను. సో హియర్ యూవీస్ నథింగ్ బట్ ఐదర్ ప్రిన్సిపల్ కాంప యూ కెన్ అజ్యూమ్ దట్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఆర్ ఐగెన్ వెక్టర్. ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనుకోవచ్చు లేదా ఐగెన్ వెక్టర్ అనుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా ఒకటి ఏదనుకున్నా మీకు ఫైనల్ వాల్యూస్ ఒకటి వస్తాయి అన్నమాట. సో వాల్యూస్ ఏవైతే వచ్చాయో ఆ వాల్యూస్ మొత్తం నేను ఏం చేశాను, నార్మలైజ్ చేశాను అనమాట.
సో అంటే ఇమేజ్ ఇమాజినరీ పార్ట్ లో ఉండేటువంటి వాల్యూస్ మొత్తాన్ని నేను నార్మలైజ్ చేసి న్యూమరికల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేశాను. ఇలా నార్మలైజ్ చేయడానికి సేమ్ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇక్కడ ఫస్ట్ ఉపయోగించాను కదా, ఎస్ మైనస్ లాంబ్డా ఐ. సో సేమ్ ఫార్ములా ఉపయోగించి నేను ఏం చేశాను, నార్మలైజ్ చేశాను. టోటల్గా మీకు 2 డైమెన్షన్లో ఉన్నటువంటి డేటా 1 డైమెన్షన్ కింద కన్వర్ట్ అయింది. 2 డైమెన్షన్లో ప్లాట్ అయినటువంటి డేటా, ఫస్ట్ ఇలా 2 డైమెన్షన్లో ప్లాట్ అయినటువంటి డేటా, తర్వాత ఇలా నాకు ఒక లైన్ లో మాత్రమే నాకు ప్లాట్ అయింది అనమాట. దిస్ ఈస్ ఈ మిడిల్ లో థిక్ లైన్ లో ఉండేటటువంటి, దిస్ ఈస్ ద యువర్ వన్ ప్రొజెక్షన్ లైన్, దిస్ ఈస్ ద యువర్ కాంపోనెంట్ లైన్. ఇది ఇది కాంపోనెంట్ లైన్. ఇక్కడ P1 అని రాశాం కదా, P1 అని రాస్తే ప్రిన్సిపల్ కాంపోనెంట్ 1 అనమాట. సో ఇక్కడ వచ్చేటటువంటి దిస్ ఈస్ P1, P2, P3, P4 అనమాట. సో -5, 5, 3, -4 అనమాట. సో ఈ వాల్యూస్ నేను ఏం చేశాను, ప్లాటింగ్ అనేది చేశాను. సో ఇందా ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటా సెట్ ఎన్ని డైమెన్షన్స్ లో ఉంది, 2 డైమెన్షన్స్ లో ఉంది. సో దాన్ని ఎలా రిడ్యూస్ చేశాను, 1 డైమెన్షన్స్ కింద రిడ్యూస్ చేశాము. బట్ ద రిడక్షన్ మెథడ్ ఈస్ డిఫరెంట్. సో ప్రొజెక్షన్ లో ఒక విధంగా చేసాం, మాన్యుఫోల్డ్ లో ఒక విధంగా చేసాం, PCA లో ఇంకో విధంగా చేస్తున్నాం. ఇన్ PCA వీఆర్ యూజింగ్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్ టు రిడ్యూస్ ద హై డైమెన్షనల్ డేటా టు ద లో డైమెన్షన్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ PCA. ఇట్ హెల్ప్స్ ఇన్ డేటా కంప్రెషన్ అండ్ హెల్ప్స్ రిడ్యూస్ ద స్టోరేజ్ స్పేస్. సో మనకు హై డైమెన్షన్ 2 డైమెన్షన్ 1 డైమెన్షన్ కింద మారింది కాబట్టి యాజ్ వెల్ స్టోరేజ్ స్పేస్ కూడా మిగతాయి. ఇట్ రిడ్యూస్ ద కాంప్యుటేషన్ టైం. ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ రిమూవ్ ద రిడండెంట్ ఫీచర్స్. డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా రిమూవ్ అయిపోతాయి. అయితే మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇట్ మే లీడ్ టు సమ్ అమౌంట్ ఆఫ్ డేటా లాస్. ఎందుకు డేటా లాస్ అవుతుంది, వీఆర్ కంపేరింగ్ ద జనరేటెడ్ కాంపోనెంట్స్ ఆర్ జనరేటెడ్ ఐగెన్ వెక్టార్స్ అండ్ వీఆర్ పికప్పింగ్ ఓన్లీ వన్, ఓన్లీ హైయెస్ట్ వన్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ వన్ మాత్రం మనం సెలెక్ట్ చేస్తున్నాం. వాట్ అబౌట్ ద లోయెస్ట్ ఫీచర్స్ విచ్ ఆర్ ఫార్ అవే ఫర్ యువర్ మీన్ వాల్యూ. మీరు మీన్ వాల్యూ కంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి ఫీచర్స్ని మీరు కన్సిడర్ చేయట్లేదు అనమాట. దట్ మీన్స్ వీఆర్ లూజింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ద ఫైనల్ రిడక్షన్. PCA టెన్స్ టు ఫైండ్ ద లీనియర్ కోరిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ విచ్ ఈస్ సమ్ టైమ్స్ అన్డిజైరబుల్. PCA ఫెయిల్స్ ఇన్ కేస్ వేర్ మీన్ అండ్ కోవేరియన్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు ఫైండ్ ద డేటా సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి డేటా సెట్స్ కి మీన్ వాల్యూ కానీ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి కుదరలేదు అనుకోండి, అలాంటప్పుడు PCA మెథడ్ చేయడానికి కుదరదు అనమాట. వీ మే నాట్ నో హౌ మెనీ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ టు కీప్ ఇన్ ప్రాక్టీస్, సమ్ థంబ్ రూల్స్ ఆర్ అప్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని డేటా సెట్స్ ఉన్నాయి, 4 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి 4 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ మనం తీసుకున్నాం. అదే మీరు λ2 కూడా తీసుకున్నారనుకోండి, λ2 కూడా కన్సిడర్ చేశారు అనుకోండి, ఇంకో 4 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ వస్తాయి. అంటే మొత్తం మీకు ఒక 4 పాయింట్స్ ఉంటే 8 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ వస్తాయి అనమాట. అంటే మీకు 4 8 అవుతుంది, డబుల్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ థంబ్ రూల్ హౌ మెనీ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద గివెన్ డేటా సెట్. ఇచ్చినటువంటి డేటా సెట్ కి ఎన్ని ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ని ఫిక్స్ చేయాలి, ఎన్ని ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి, లాంటి థంబ్ రూల్ అనేది ఏమి లేదనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఫర్ ద PCA. సో PCA ఇస్ ద వన్ ఆఫ్ ద డైమెన్షనల్ రిడక్షన్ టెక్నిక్ వేర్ వి ప్లాట్ హై డైమెన్షనల్ డేటా టు ద 2 డైమెన్షనల్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అండ్ ఐగెన్ వెక్టార్స్ అండ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐగెన్ వాల్యూ టు క్యాలిక్యులేట్ ద ఫైనల్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్. ఫైనల్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ రిడ్యూస్డ్ వాల్యూస్ ఫర్ యువర్ గివెన్ డేటా పాయింట్స్. ఇచ్చినటువంటి డేటా పాయింట్స్ కి రిడ్యూస్డ్ వాల్యూస్ ని మనం ఫైనల్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో నాకు ఫస్ట్ 2 డైమెన్షన్ లో ప్లాట్ అయింది డేటా ఏంటి, F1 అండ్ F2 డైమెన్షన్స్ లో ప్లాట్ అయింది డేటా. దాన్ని ఏం చేశాను నేను, ఓన్లీ సో E1 E2 అని ఇంకొక ప్లేన్ లో ప్లాట్ చేశాను. బట్ ఆల్ ద వాల్యూస్ ఆర్ ప్లాటెడ్ ఇన్ ద ఓన్లీ E1 లైన్, ఓన్లీ ఒక ప్లేన్ లోనే నాకు E1 అనేటటువంటి ఒక యాక్సెస్ లోనే నాకు అన్ని వాల్యూస్ ప్లాట్ అవుతుంది. అంటే 2 డైమెన్షన్ లో ఉన్నటువంటి డేటా నేను 1 డైమెన్షన్ కిందకి నేను రిడ్యూస్ చేస్తాను అన్నమాట. సో ఇయర్ E1 అండ్ E2 ఆర్ ఐగెన్ వెక్టార్స్, దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ యువర్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్.